తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ బాకీ వసూలు కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి వీరవరంలో ఉండే గొప్ప ధనవంతుడైన పరమానందం దగ్గర సుబ్బయ్య అనేవాడు అప్పు తీసుకుని ఎంతకు తీర్చలేదు సుబ్బయ్య వడ్డీతో సహా వెయ్యి వరహాలు పరమానందానికి ఇవ్వాలి పరమానందం శతవిధాలా ప్రయత్నించి సుబ్బయ్య దగ్గర బాకీ రాబట్టడంలో విఫలమయ్యాడు ఇలా ఉండగా వీరవరానికి పొరుగున ఉన్న పోలవరం జమీ దివానంలో దివానుకు సాయపడే ఒక ముఖ్యమైన ఉద్యోగం ఖాళీ అయింది పోలవరం దివాను పరమానందానికి చాలా స్నేహితుడు అందువల్ల నమ్మకస్తుడైన యువకుణ్ణి ఆ ఉద్యోగానికి పంపవలసినదిగా పరమానందాన్ని కోరాడు ఆ సంగతి తెలిసి వెంకటాద్రి రామచంద్రం అనే ఇద్దరు యువకులు పరమానందం దగ్గరికి వచ్చారు పరమానందం ఆ యువకులను వివరాలు అడిగి తెలుసుకొని వాళ్లతో మీలో ఒకరిని మాత్రమే ఆ ఉద్యోగానికి సిఫార్సు చేయగలను ఆ ఉద్యోగం చాలా బాధ్యతాయుతమైనది ముఖ్యంగా బాకీలు వసూలు చేయడంలో నైపుణ్యం ఉండాలి కాబట్టి ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో నెగ్గిన వారికే ఉద్యోగం ఈ ఊళ్ళో సుబ్బయ్య నా వద్ద అప్పు తీసుకొని చాలా కాలంగా తీర్చడం లేదు ఆ బాకీ వసూలు చేసుకొని వచ్చిన వారికి దివానంలో ఉద్యోగం ఇప్పిస్తాను అని అన్నాడు ఆయన చెప్పిన దానికి ఇద్దరూ సమ్మతించారు పరమానందం మూడు రోజులు వ్యవధి ఇచ్చాడు మూడు రోజుల తరువాత ఇద్దరూ తిరిగి వచ్చి పరమానందానికి నమస్కరించారు పరమానందం సుబ్బయ్య బాకీ వసూలు గురించి ఇద్దరిని ప్రశ్నించాడు వెంకటాద్రి తాను వసూలు చేయడంలో విఫలమైనట్టు చెప్పాడు మరి నీ సంగతేమిటి అని పరమానందం రామచంద్రాన్ని అడిగాడు రామచంద్రం ఈ రోజుతో సుబ్బయ్య మీకు కానీ బాకీ లేడు పూర్తిగా వసూలు చేశాను అని అంటూ పరమానందం చేతికి డబ్బు మూటను అందించాడు పరమానందం ఆనందంగా రామచంద్రం భుజం తట్టి శభాష్ రేపే వెళ్ళి దివానును కలుసుకో ఆ ఉద్యోగం తప్పక వస్తుంది అని అన్నాడు ఇద్దరు యువకులు పరమానందం దగ్గర సెలవు తీసుకొని తమ గ్రామానికి బయలుదేరారు దారిలో వెంకటాద్రి అవును నేను ఎంతో ప్రయత్నించినా సుబ్బయ్య దగ్గర బాకీ వసూలు చేయలేకపోయాను మరి నువ్వు అతన్ని ఎలా లొంగదీసుకున్నావు అని అడిగాడు రామచంద్రాన్ని ఆశ్చర్యంగా దానికి రామచంద్రం చిన్నగా నవ్వి అదా నాకిప్పుడు ఉద్యోగం చాలా అవసరం సుబ్బయ్య అప్పు తీసుకుంటాడే తప్ప తీసుకున్న అప్పును తీర్చే రకం కాదు అందువల్ల సుబ్బయ్యకు నేను రెండు వేల వరహాలు అప్పుగా ఇస్తానన్నాను అందులో వెయ్యి వరహాలు పరమానందానికి ఇవ్వవలసిన బాకీగా జమ చేస్తాను అని చెప్పాను ఆయనకు వెయ్యి వరహాలు అప్పుగా ముట్టుతుంది కనుక సుబ్బయ్య నేను చెప్పిన దానికి సంతోషంగా ఒప్పుకున్నాడు ఆ విధంగా సుబ్బయ్య నా నుంచి రెండు వేల వరహాలు అప్పుగా పుచ్చుకున్నట్టు ఆయన చేత పత్రం రాయించి పుచ్చుకున్నాను సుబ్బయ్య చేతిలో వెయ్యి వరహాలు పెట్టి వెయ్యి వరహాలు పరమానందానికి సుబ్బయ్య బాకీగా జమ చేశాను అని అన్నాడు మరి నీ రెండు వేల వరహాలు ఎలా వసూలు చేస్తావు అని అడిగాడు వెంకటాద్రి దానికి ఒక మార్గం ఉంది సుబ్బయ్యకు పోలవరం జమీందారుతో చాలా వ్యవహారాలు ఉన్నట్లు నాకు తెలుసు దివాను దగ్గర ఉద్యోగ బాధ్యతలు చేపట్టాక సుబ్బయ్య నాకు ఇవ్వవలసిన రెండు వేల వరహాల బాకీని వసూలు చేయడం అంత కష్టం కాదు అని అన్నాడు రామచంద్రం వెంకటాద్రి రామచంద్రాన్ని మెచ్చుకుంటూ నిజంగా ఈ ఉద్యోగానికి తగిన వ్యక్తివి నువ్వే అని అన్నాడు